పద్మాలంకృత పాణి పల్లవ యుగం పద్మాసనస్థాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి శ్రీయఃపతిమహం వందే శ్రీవైకుంఠనికేతనం పంచరాత్ర ప్రవక్తారం ఆద్యం నారాయణం గురుం అరవిందాసనే దేవి పద్మగర్భ సముద్భవే పద్మమాలిని పద్మాక్షి సర్వభూతేశ్వరిందిరే సర్వజ్ఞే సర్వభూతానామంతస్థే సర్వసాక్షిణి అశేష జగధీశానే విష్ణు వక్షస్థలాలయే భక్తానాం పుత్ర పౌత్రాది భూమి సంపత్ ప్రదాయిని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టపురాణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక నవదిన బ్రహ్మోత్సవాలు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ప్రథమత పద్మావతి అమ్మవారి దివ్యానుజ్ఞ పురస్సరముగా ఈ యొక్క ఉత్సవము ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవములో శ్రీ విశ్వక్సేన స్వామి, శ్రీ సుదర్శనుడు అని చెప్పబడే చక్రతాళ్వార స్వామి వీధి ఉత్సవంగా వేంచేస్తారు. ఈ సుదర్శనుడు యొక్క వైభవం ఏమిటంటే, ధ్యాతం సకృత్ భవాన్ ఏకం కోట్యఘౌఘం హరత్యరం సుదర్శనస్య తద్దివ్యం భర్గో దేవస్య ధీమహి. ఈ సుదర్శన స్వామిని ధ్యాతం సకృత్ భవాన్ ఏకం, ఒక్కసారి ధ్యానం చేసినంత మాత్ర చేత కోట్యఘౌఘం హరత్యరం, మన యొక్క ఏకము శతము సహస్రము లక్షము కోటి అనేకానేక పాపములు భస్మీభూతమవుతాయని సుదర్శన స్వామి యొక్క వైభవము శ్రీపాంచరాత్రాగమ శాస్త్రములో అఖిర్బుద్ధ్య సంహితలో మనకు ఋషులు వివరిస్తున్నారు. అటువంటి సుదర్శన స్వామిని మనం దర్శించినంత మాత్రమే మన యొక్క దుర్దర్శనములు పోగొట్టి సుదర్శనమైన అనుగ్రహాన్ని సుగమ్యమైన మార్గాన్ని మనకు శ్రీ సుదర్శన స్వామి అనుగ్రహిస్తారు. మరి విశ్వక్సేన స్వామి ఎందుకండి అంటే, భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్రాంతగారం భాస్వంతం విశ్వక్సేనముపాస్మహే. మన యొక్క సంచితములైన పాపములు, భవసంచిత పాపౌఘ, మన యొక్క పాపములను నశింపజేసి, భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం, సకల పాపములను విధ్వంసనము చేసి, భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకారం భాస్వంతం, మన యొక్క విఘ్నములు అన్నిటినీ తొలగింపచేసి నిర్విఘ్నముగా ఆ యొక్క కార్యక్రమాలని జరిగేటట్లుగా అనుగ్రహిస్తారు. సేనాధిపతి శ్రీ పద్మావతి అమ్మవారికి సైన్యాధ్యక్షుడు, సర్వసైన్యాధ్యక్షుడు. అందుకనే పాంచరాత్ర శాస్త్రములో తరుణారుణ సంకాశం సూత్రవత్యా సమన్వితం విశ్వక్సేనం గదాచక్రం తర్జన్యబ్జకరం భుజే విశాలాక్షం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం నమామ్యహం ముకుందద్వార నిలయం పాంచరాత్ర ప్రవర్తకం. శ్రీవైకుంఠంలో పరవాసుదేవుడి యొక్క ద్వార నిలయంలో శ్రీ విశ్వక్సేన స్వామి వేంచేసి ఉంటారు. అక్కడ సర్వసైన్యాధ్యక్షుడుగా మహామంత్రిగా శ్రీ పరవాసుదేవుడికి విశ్వక్సేనుడు సర్వసైన్యాధ్యక్షత వహిస్తారు. అక్కడ ముకుంద ద్వార నిలయం సర్వవిధములైన కైంకర్యములను ఆ విశ్వక్సేనమూర్తి నిర్వహిస్తారు. పాంచరాత్ర ప్రవర్తకం, అనేకానేక స్వామివారి చేత చెప్పబడిన పాంచరాత్ర దివ్య శాస్త్రములను ప్రవర్తింపచేస్తూ ఉంటారు. తన యొక్క శిష్య వర్గములకు ఉపదేశిస్తూ ఉంటాడు. పాంచరాత్ర ప్రవర్తకం అని మనకు పాంచరాత్ర శాస్త్రము వివరిస్తున్నది. అటువంటి విశ్వక్సేన స్వామి యొక్క దర్శనము చేత మనకు సకల విధములైన విఘ్నములు నివారింపజేసి సర్వకార్యములను అనుగ్రహిస్తారు విశ్వక్సేనమూర్తి. తదుపరి ధ్వజారోహణములో పద్మావతి అమ్మవారు
తిరుచి ఉత్సవం పైన మాడవీధుల్లో భక్తాదులను అనుగ్రహిస్తారు. తరువాత ఆ రోజు రాత్రి అమ్మవారు చిన్నశేషవాహనం మీద వ్యూహవా పరవాసుదేవుడై సవ్యం పాదం ప్రసార్య శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ సవ్యేతరమిదభుజే నాగభోగే నిదాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభటశమనే ధారయన్ శంఖచక్రే అని శర్మ వైకుంఠనాథ అని వైకుంఠనాథస్వామి అలంకారములో శ్రీవైకుంఠంలో పరవాసుదేవుడు ఎలాగ వేంచేసి ఈ యొక్క శేషవాహనము పైన ఎలాగ స్వామి ఒక చేయిని తన యొక్క శేషవాహనం పైన ఉంచి ఒక చేయిని ఉపధానంగా ఉంచి శంఖచక్రములతో శంఖము చక్రము గదా ఖడ్గము షార్ంగము శ్రీవత్సము కౌస్తుభము అనేకానేక దివ్యాభరణములను సమర్పించుకుని శ్రీ పరవాసుదేవుడు ఎలా దర్శనమిస్తారో అలాగే శ్రీ పద్మావతి అమ్మవారు కూడా మనకు శేషవాహనంపై వేంచేసి భక్తాదులను అనుగ్రహిస్తారు. రెండవ రోజు ఉదయము పెద్ద శేషవాహనము వ్యూహంలో ఉండే వ్యూహ వాసుదేవుడై శ్రీ పద్మావతి అమ్మవారు వేంచేస్తారు. సాయంత్రము అమ్మవారు హంసవాహనములో సరస్వతి అలంకారములో అనుగ్రహిస్తారు. ఈ సరస్వతి అలంకారము యొక్క వైశిష్ట్యం ఏమంటే సకల విద్యలను పద్మావతి అమ్మవారు అనుగ్రహిస్తారు. ఉదయము ముత్యపు పందిరిలో శ్రీ కాళింగ నర్దనము మొదట పరస్వరూపమైన పరవాసుదేవుడై దర్శనమిస్తారు. మరుసటి రోజు వ్యూహవాసుదేవుడై దర్శనమిస్తారు. సాయంత్రము సరస్వతి అలంకారము. ఈ పాంచరాత్ర శాస్త్రములో పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారమని ఐదు రూపాలు చెప్పబడి ఉన్నాయి. ఈ యొక్క ఐదు రూపాల్లో మొదటి రూపమైన పరస్వరూపము, తరువాత వ్యూహరూపము, తరువాత విభవ రూపమైన శ్రీకృష్ణ అవతారములో కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాశాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్నే కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని చెప్పబడే శ్రీకృష్ణ పరమాత్మగా దర్శనమిస్తారు. శ్రీకృష్ణస్వామి భగవద్గీతను ఉపదేశించి సర్వమానవాళికి వాళ్ల వాళ్ల కర్మానుష్ఠానము ధర్మానుష్ఠానము జ్ఞాన వైరాగ్యములను భగవద్గీతలో మనకు ఉపదేశించిన విషయము విదితమే. అలాగే ఈ యొక్క ముత్యపు పందిరి వాహనములో శ్రీకృష్ణుడై బాలగోపాలుడై సకల గోపస్త్రీ పరివేష్టితముగా శ్రీకృష్ణుడు దర్శనమిస్తారు. సాయంత్రము సింహవాహనంలో అమ్మవారు మనకు శ్రీవారి ఆలయంలో ఎలాగా శ్రీ వెంకటేశ్వర స్వామి సింహవాహనములో యోగ శ్రీనివాసుడై నరనారాయణ రూపంలో ఉండే యోగాసనములో ఎలాగ స్వామి దర్శనమిస్తారో అదే విధముగానే శ్రీ పద్మావతి అమ్మవారు యోగలక్ష్మిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో వేంచేసి ఉన్న వ్యూహలక్ష్మి ఏ విధంగా స్వామివారిని ధ్యానిస్తూ వేంచేసి ఉంటారో తదేక విధంగానే శ్రీ పద్మావతి అమ్మవారు యోగము యోగలక్ష్మిగా భక్తులకు అనుగ్రహిస్తారు. ఈ యొక్క యోగము భక్తులందరూ ఈ యోగాసనాన్ని తెలుసుకొని అమ్మవారి యొక్క భక్తిగా భక్తి శ్రద్ధతో అమ్మవారిని దర్శించాలి అమ్మవారిని ధ్యానించాలి అనే తత్వాన్ని అమ్మవారు మనకు తెలియచేస్తున్నారు. నాలుగవ రోజు ఉదయము కల్పవృక్ష వాహనము క్షీరాబ్ది మథనములో ఐరావతమని చెప్పబడే గజము ఉచ్చైశ్రవమని చెప్పబడే అశ్వము మహాలక్ష్మి కల్పవృక్షము అమృతకలస సహితముగా ధన్వంతరి భగవంతుడు కౌస్తుభమణి అనేకానేక దివ్యమైన మంగళ ద్రవ్యములు క్షీరాబ్ది మథనములో ఉద్భవించాయి. అలాగా ఉద్భవించిన ఒక మంగళ ద్రవ్యం ఏమనగా కల్పవృక్షము. కల్పవృక్షము యొక్క తత్వం ఏమనగా ఆ వృక్షము యొక్క ఛాయలో మనము ఏది కోరుకుంటే అది మనకు అనుగ్రహిస్తుంది. అలాగే ఆ కల్పవృక్షము యొక్క ఛాయలో శ్రీ పద్మావతి అమ్మవారు వేంచేస్తారు. కల్పవృక్షము యొక్క నీడలో నిలబడి కల్పవృక్షాన్నే నాకు ఇవ్వు అంటే కల్పవృక్షం ఇవ్వదు. కల్పవృక్షం తప్ప ఇంకా ఏది అడిగినా కల్పవృక్షం ఇచ్చే ఒక శక్తి మాత్రమే కల్పవృక్షానికి ఉంది. అలా కాకుండా శ్రీ పద్మావతి అమ్మవారిని మనము ఏది ప్రార్థిస్తే అమ్మవారు అమ్మవారినే ఇచ్చే శక్తి పద్మావతి అమ్మవారికి మాత్రమే ఉంది. అందుకోసం ఈ కల్పవృక్షము యొక్క ఛాయలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శిస్తే
మనకు సకలాభీష్టములు సిద్ధిస్తాయన్నది శాస్త్రము. ఆ రోజు సాయంత్రము ఇచ్చామోహి మహాభాగుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం అని చెప్పబడే మనకు ఆదర్శ పురుషుడైన రామో విగ్రహవాన్ ధర్మ ధర్మస్వరూపమైన శ్రీరామచంద్ర అవతారములోనే శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనము పైన విహరిస్తారు. హనుమంతుడు యొక్క శక్తి సామర్థ్యము వాచామగోచరము. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిం వద రామదూతకృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. అసాధ్య సాధక, అసాధ్యమన్నది ఆంజనేయ స్వామి యొక్క చరిత్రలోనే లేదు. ఎటువంటి కైంకర్యములైనా ఎటువంటి కార్యములైనా సాధించి ఇచ్చేదే ఆంజనేయ స్వామి యొక్క గొప్ప శక్తి పరాక్రమములు. అటువంటి అసాధ్య సాధకుడైన శ్రీ ఆంజనేయ స్వామి అని చెప్పబడే హనుమంతుడు పైన శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీరామచంద్రస్వామి యొక్క అలంకరణలో భక్తులకి అనుగ్రహిస్తారు. రాముడు వంటి జీవితాన్ని మనము జీవించాలి అనే తత్వము మనము తెలుసుకోవాలి. మనము అలా జీవించేదానికి ప్రయత్నించాలి. నన్ను అనుగ్రహించు, నేను రాముడులాగానే బ్రతకాలి, జీవించాలి. రామో విగ్రహవాన్ ధర్మ, అలాగా మనం జీవించాలనే తత్వాన్ని దర్శింపచేసేదే పద్మావతి అమ్మవారి యొక్క వైశిష్ట్యము. ఐదవ రోజు ఉదయము పల్లకీ సేవ. అమ్మవారు మోహిని అవతారములో పల్లకిలో విహరిస్తారు. సాయంత్రము అమ్మవారికి వసంతోత్సవము. ఈ వసంతోత్సవంలో సుగంధ ద్రవ్య పరిమళాలు అమ్మవారికి సమర్పించి సకల భక్తులకి సుగంధ ద్రవ్యాలని చందనాది ద్రవ్యాలను అర్చక స్వాములు అనుగ్రహిస్తారు. మన యొక్క జీవితంలో ఎటువంటి దుర్గంధములు రాకుండా, దుర్గంధములు లేకుండా సకల సుగంధములు మన యొక్క జీవితంలో సదాసర్వకాలం ఉండాలన్నదే దీని యొక్క పరమార్థము. తరువాత అర్చావతారమైన పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారమైన శ్రీ పద్మావతి అమ్మవారు అర్చాస్వరూపాన్ని కూడా దర్శింపజేసేదానికి తన యొక్క నిజస్వరూపమైన అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనముపై శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీవేంకటేశ్వర స్వామికి సమర్పించిన సహస్రనామ హారాన్ని పద్మావతి అమ్మవారు ధరించి సకల దివ్యాభరణోపేతురాలై శ్రీ పద్మావతి అమ్మవారు వేంచేసి భక్తుల్ని అనుగ్రహిస్తారు. అలాగా శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంలో వేంచేసే యొక్క అత్యంత విశేషమైన ఫలితం ఏమిటంటే శ్రీవేంకటేశ్వర స్వామి 12 సంవత్సరాలు సుఖపురి అని చెప్పబడే తిరుచానూరు క్షేత్రంలో స్వామివారు తపస్సు ఆచరించి 13వ సంవత్సరము తతస్త్రయోదశే వర్షే కార్తీకే శుక్లపక్షకే పంచమ్యాం శుక్రవారే చ ముహూర్తే మంత్రసంజ్ఞకే వవుహు పుణ్యాః సుఖావాత ఉత్తరాషాఢతారకే ప్రసన్నం సలిలం సర్వం త్రైలోక్యాంతర్గతం ద్విజ సుప్రభో భానుమాసీత ప్రసన్నాని మనాంసి చ తతః పద్మసరో మధ్యే తేజోరాశిర్మహానభూత్ బాలభాను సహస్రాభః సువర్ణ సదృశచ్చవిః తన్మధ్యే కాంచనైః పద్మైర్నిర్మితో రథ ఉత్తమః పద్మిభిర్ధృతపార్శ్వశ్చ చతుర్భిర్మదగంధిభిః. అమ్మవారి యొక్క ఆవిర్భావ విశేషాన్ని మనకు పద్మపురాణం అందిస్తున్నది. తతస్త్రయోదశే వర్షే 13వ సంవత్సరము కార్తీక మాసము శుక్లపక్ష పంచమీతిది ఉత్తరాషాఢ నక్షత్రము అభిజిన్ముహూర్తంలో శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు. సహస్రదళ కమల పద్మాంతర్గతముగా శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు. ఆవిర్భవించిన సందర్భములో ఋగ్యజ సామ అథర్వణ రూపముగా 4 గజరాజులు అమృత కలశముతో శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకం చేసిందని మనకు పద్మపురాణము అందిస్తున్నది. ఈ యొక్క అమృత కలశముతో అమ్మవారికి అభిషేకం చేసిన గజరాజు యొక్క వాహనముపై శ్రీ పద్మావతి అమ్మవారు విహరిస్తున్నారంటే మనకు 12 సంవత్సరాలు శ్రీ స్వామివారు తపస్సు చేసి ఎటువంటి తపోఫలితాన్ని అమ్మవారుగా మనకు అందించారో అటువంటి తపోలక్ష్మిగా శ్రీ పద్మావతి అమ్మవారు మాడవీధుల్లో వేంచేస్తున్నారంటే మనకు సమస్త ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యానికే లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం అంటే మన యొక్క సకల దేవతాగణముల యొక్క పత్నీగణములందరూ శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క కరుణాకటాక్షము కొరకు
ప్రతీక్షిస్తు అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందుతున్నారు. దేవతాగణ పత్నిలే వాళ్ళు పొందుతున్నారంటే మనము కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షానికి ప్రార్థన చేయాలన్నదే దీని యొక్క పరమార్థము. మరుసటి రోజు ఉదయం 6వ రోజు సర్వభూపాల వాహనము, సర్వభూమికి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ భూహు భువః శువః మహః జనః తపః అని చెప్పబడే చతుర్దశ లోకానికి అధిపతి అయిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పట్టపురాణి అయిన పద్మావతి అమ్మవారు కూడా చతుర్దశ లోకానికి అధిపతిరాలే. అమ్మవారి యొక్క సమస్త కటాక్షము మాకు కలగాలని ప్రార్థన చేసేదే దీని యొక్క ఆంతర్యము. సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంలో వేంచేస్తారు. స్వర్ణము యొక్క విశేషము హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం. అమ్మవారే హిరణ్య స్వరూపముగా ఉంటారు. ఆ హిరణ్య స్వరూపముగా ఉండే అమ్మవారి యొక్క దివ్య కిరణములే దివ్య తేజస్సే మహారథముగా స్వర్ణరథముగా దిగి వచ్చినదా అన్నట్లుగా అమ్మవారు స్వర్ణరథం పైన వేంచేస్తారు. సాయంత్రము వాహనాయ మహావిష్ణో తార్క్ష్యాయామిత తేజసే గరుడాయ నమస్తుభ్యం సర్వసర్పేంద్రమృత్యవే అను చెప్పబడే వేదస్వరూపమైన వినతాసుతుడు వైనతేయుడు గరుత్మంతుడు అని చెప్పబడే గరుడ వాహనం పైన శ్రీ పద్మావతి అమ్మవారు విహరిస్తారు. మనకు వేదస్వరూపముగా ఉండి గరుత్మంతుడు అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. మరుసటి రోజు ఉదయము 7వ రోజు ఉదయము సకల లోకానికి కాంతినిచ్చే సూర్యప్రభ వాహనము పైన వేదనారాయణుడుగా సూర్యనారాయణుడుగా పద్మావతి అమ్మవారు దర్శనమిస్తారు. మనకు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ మనకు సకల విధములైన ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యనారాయణ స్వామిగా శ్రీ పద్మావతి అమ్మవారు సూర్యప్రభలో వేంచేస్తారు. తరువాత శస్యాభివృద్ధ్యర్థంగా సకల లోకానికి ఉండే ప్రపంచంలో ఉండే అన్ని పాడి పంటలు సుభిక్షముగా ఉద్భవించాలని చంద్రకిరణములతో ఎలాగా చంద్రుడు ఆహ్లాదింపజేస్తాడో అలాగే మనకు పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనములో నవనీత కృష్ణ స్వామిగా మనకు చంద్రప్రభ వాహనంలో విహరిస్తారు. 8వ రోజు ఉదయము మహారథము మన యొక్క సకల ఇంద్రియాలని జయించాలన్న ఒక ప్రధానమైన తత్వాన్ని తెలుపజేసేదే ఉపనిషత్ తత్వమైన మహారథము. సాయంత్రము అశ్వవాహనము, అశ్వవేగానికన్నా మనోవేగం అన్నది చాలా బలీయమైనది. తరువాత పంచమీ తీర్థ మహోత్సవము, అమ్మవారి యొక్క ఆవిర్భావము. ఈ ఆవిర్భావ దినంలోనే పద్మావతి అమ్మవారు కార్తీక మాస శుక్లపక్ష పంచమి శుక్రవారము ఉత్తరాషాఢ నక్షత్రము రోజు శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సకల విధములైన దివ్యాభరణము, దివ్య వస్త్రము, దివ్య పుష్పము, దివ్యమైన ప్రసాదము, స్వామివారికి సమర్పించిన పసుపు కుంకుమ మొదలగు ద్రవ్యములంతా శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీ స్వామివారు బహుకరిస్తారు. ఈ యొక్క విశేషమైన పంచమీ తీర్థ మహోత్సవములో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించాలని వెంకటేశ్వర స్వామియే తిరుమల కొండ దిగి వచ్చి పద్మావతి అమ్మవారి యొక్క సమీపంలో చేరుతారన్నది ఐతిహ్యము. నమో వెంకటేశాయ. వందే జగన్మా